2022 12వ ఐపీఎల్ కి రంగం సిద్ధమైంది. ఈసారి 8 జట్లు ఆటగాళ్ల ఎరికతో మరింత బలంగా దర్శనమిస్తున్నాయి. అయితే 11 సీజన్స్ లో అధిక పరుగులు తీసిన టాప్ బ్యాట్స్మెన్స్ ఈసారి ఎలా ఆడతారనేది హాట్ టాపిక్ గా మారింది. గత 11 సీజన్స్ లో అత్యధిక పరుగులు సాధించి టాప్ 10 లిస్ట్ లో నిలిచిందెవరో చూద్దాం. నంబర్ 1 విరాట్ కోహ్లీ, 177 మ్యాచ్లు ఆడగా 5412 అత్యధిక పరుగులు తీసి మొదటి స్థానంలో నిలిచాడు. నంబర్ 2 సురేష్ రైనా, 193 మ్యాచ్లు ఆడగా 5368 పరుగులు తీసి రెండో స్థానంలో నిలిచాడు. నంబర్ 3 రోహిత్ శర్మ, 188 మ్యాచ్లు ఆడగా 4898 పరుగులు తీసి మూడో స్థానంలో నిలిచాడు. నంబర్ 4 డేవిడ్ వార్నర్, 126 మ్యాచ్లు ఆడగా 4706 పరుగులు తీసి నాలుగో స్థానంలో నిలిచాడు. నంబర్ 5 శిఖర్ ధావన్, 159 మ్యాచ్లు ఆడగా 4579 పరుగులు తీసి ఐదు స్థానంలో నిలిచాడు. నంబర్ 6 క్రిస్ గెయిల్, 125 మ్యాచ్లు ఆడగా 4484 పరుగులు తీసి ఆరో స్థానంలో నిలిచాడు. నంబర్ 7 ఎంఎస్ ధోని, 190 మ్యాచ్లు ఆడగా 4432 పరుగులు తీసి ఏడో స్థానంలో నిలిచాడు. నంబర్ 8 రవిన్ ఉత్తప్ప, 177 మ్యాచ్లు ఆడగా 4411 పరుగులు తీసి ఎనిమిది స్థానంలో నిలిచాడు. నంబర్ 9 ఏబీ డివిలియర్స్, 154 మ్యాచ్లు ఆడగా 4395 పరుగులు తీసి తొమ్మిది స్థానంలో నిలిచాడు. నంబర్ 10 గౌతమ్ గంభీర్, 154 మ్యాచ్లు ఆడగా 4217 పరుగులు తీసి పది స్థానంలో నిలిచాడు. గౌతమ్ గంభీర్ గత లోకసభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత క్రికెట్ కు దూరం అయ్యాడు. గత సీజన్ వరకు కోల్కతా నైట్ రైడర్స్ లో కొనసాగిన విషయం తెలిసిందే. మరి ఈ సీజన్ లో ఎలా కొనసాగిస్తాడన్నది అందరికి ఆసక్తిగా నెలకొంది. మీ అభిమాన సినిమా మరియు క్రికెట్ విషయాలు తెలుసుకోవడానికి మా కలర్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న గంటను నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.